ఏన్నా అని చెప్పేద్దామనా? వద్దురా, వాణ్ణి చంపడం ఎంత ముఖ్యం, మనం బతుకుండడం కూడా అంతే ముఖ్యం. ఇవాళ తప్పించుకోవచ్చు, రేపు దొరక్కపోడు. అన్నా బాధపడకు, వాణ్ణి చంపేది మనమే. బొంబం భోలేనాథ్ హర హర మహాదేవ్ పిలిచారంట. ఆ రోహిత్, బోలే బాబా ముహూర్తం పెట్టారు. నువ్వు రేపే ఇండియా వెళ్ళి అంజలిని తీసుకురా, వాళ్ళ ఫ్యామిలీ కూడా నీతో వస్తారు. ఓకే డాడ్. హాయ్ గర్ల్స్. హాయ్ అంజలి గారు. ఏంటి అంజలి గారు డల్గా ఉన్నారు? అందుకేగా నీ కాల్ చేసింది. ఏమైంది? అంజలికి చిన్నప్పటి నుంచి క్యాథరిన్, సంజన అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ముగ్గురు వాళ్ళ లైఫ్లో ఏ ఒకేషన్ వచ్చినా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలనుకున్నారు. బట్ ఈరోజు ఆఫ్టర్నూన్ కేరళలో క్యాథరిన్ మ్యారేజ్, ఈవినింగ్ జోధ్పూర్ లో సంజనాకి డెలివరీ. మధ్యలో తిన్న నొప్పులు పడుతుంది. అంతేగా? అంతేగా ఏంటి? ఒకటి ఇండియా కా చివరుంది, ఇంకోటి ఈ చివరా. చివరా చివరాను మొదలు పెట్టకపోతే మొదట్లో నిండిపోతామండి. కానీ ఎలా, ఇద్దరిని సాటిస్ఫై చేయలేవు కాబట్టి చెరో సారీ చెప్పి ఊరుకోమన్నారు డాడీ. ఆయన కూడా వదిలేయండి, మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఓకేనా? రియలీ? కానీ ఎలా? చార్టర్డ్ ఫ్లైట్. అవును సార్, పెద్ద కాంట్రాక్ట్, అర్జెంట్ వెళ్ళాలి. అర్థమైందిరా, మీరు కోట్లలో నొక్కేస్తూ నాకు లక్షల్లో ముష్టి పడేస్తున్నారు అంతేగా? లేదు సార్, ఇందులో మీకు పెద్ద అమౌంట్ వస్తుంది. ఎలా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్, ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలంటే ఫ్లైట్ కావాలి సార్. నేను అడిగింది ఫ్లైట్ గురించి కాదు, షేర్ గురించి. అంటే అమ్మాయి బాగా డబ్బున్న అమ్మాయి సార్. ఎవరా అమ్మాయి? బాయ్ గారు అమ్మాయి అనుకోండి. భాయ్ గారు అమ్మాయి ఏంట్రా? అంత డబ్బున్న అమ్మాయిని సార్. ఓహో, ఆస్తి నా చేతికొచ్చాక సగం మీకేగా. నీ అంత ఫాస్ట్ గా ఉన్న ఫ్యాన్ ని పాస్ట్ లో కూడా చూడలేదురా. థ్యాంక్ యూ సార్. రఘురామరాజు గారండి, పర్సనల్ ఫ్లైట్స్, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, మన క్లయింటే. ఓకే. హలో రాజుగారు, నేను డిప్పులు మాట్లాడుతున్నా. చెప్పండి. ఓ చార్టర్డ్ ఫ్లైట్ అర్జెంట్ గా కావాలండి, మన భాయ్ గారి పర్సనల్ మనిషి. ఎవరతను? అల్లుడు. ఏంటి అల్లుడా? అంటే అల్లుడు అనుకోండి. సరే, అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, నీ పని అయిపోయిందిరా. థ్యాంక్ యూ సార్. రై, థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోతున్నావు ఏంటి? ఫ్లైట్ పేమెంట్ 3 lakhs నాకే కట్టాలి. ఓ గంటలో పంపిస్తాను. అవుతున్న అమ్మాయి వెయిటింగ్ సార్. ఆ అమ్మాయిని మాత్రం వదలకు రోయ్. వదలను సార్. వీడిని బాగా పిండాలి. పిండుతా. నమస్తే సార్, వెల్కమ్. థ్యాంక్స్. లోపల అరేంజ్మెంట్స్ అంతా రెడీ బాబు. రైట్ రైట్. వీడు వీడు ఇంగ్లీష్. వావ్, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడేనా, ఇంకా చాలా ఉంది. గిఫ్ట్ ఎందుకు? పెళ్ళికి వెళ్తే ఈ డ్రెస్ ఏంటి అంజలి? చాలా సర్ప్రైజెస్ ఇస్తున్నావు. థ్యాంక్ యూ. Daniel and Catherine, will you honor each other as man and wife for the rest of your lives? I will. Daniel, do you accept Catherine as your wife? Yes, I do. Catherine, do you accept Daniel as your husband? Catherine, Catherine.
అంజలి తనే తీసుకెళ్ళాడు, తనే తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. నువ్వు నాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు తెలుసా? ఎవరే ఇతను? నా వుడ్ బి. డైనమైట్ గుండెలోన పేరినట్టు, వంద రన్ల సెంచరీని ఒక్క బల్లు కొట్టినట్టు, ఎయి గొల్లు గొల్లు మంటుండే ప్రాణం, డ్రిల్లు వేసినట్టు గుచ్చుకుందే బాణం, ఎయి గొల్లు గొల్లు మంటుండే ప్రాణం, డ్రిల్లు వేసినట్టు గుచ్చుకుందే బాణం. నా హార్ట్ బీటునే ఫాస్ట్ బీటుగా మార్చిన పిల్ల మొట్టు ఓరి దేవుడు ఇదే మిగలరు మబ్బులోని వర్షమంతా టబ్బులోన కురిసినట్టు, పబ్బులోన వేడి వేడి తిప్పరొట్టె దొరికినట్టు, ఏ తుళ్ళి తుళ్ళి ఆడిందే అందం, అరే భళ్ళు మంటు పగిలిందే అద్దం, నా నైట్ మొత్తము లైట్ వేసినట్టు బ్రైట్ గయ్యరో వాటు దేవుడు ఇదేమి గోలరు ఒంటిలోని వేడి కొలవడానికి కిలోమీటర్ అంత థర్మోమీటరే అవసరం, పెదవిలోని మాట రాయడానికి వైట్ హౌస్ అంత వైట్ పేపరే అవసరం, ఏ మనసులోని ప్రేమని దాచిపెట్టడానికి, ఏ మనసులోని ప్రేమని దాచిపెట్టడానికి లోకమంత లోకరే అవసరం. నా పల్స్ రేట్ నే డాలర్ రేటులా పెంచిన బ్రో అటుడు డేట్ నేను మరచిన, ఫస్ట్ నిన్ను కలుసుకున్న డేట్ మరవలే మరవలే, నా సొంత పేరు నేను మరచిన, నీ సెల్ ఫోన్ నంబరే మరవనే మరవనే, నాలోని ప్రాణమే నన్ను వదిలిపెట్టిన, నాలోని ప్రాణమే నన్ను వదిలిపెట్టిన, పట్టుకున్న చెయ్యి వదిలిపెట్టనే, లైఫ్ ల్యాప్టాప్ కి పాస్వర్డ్ లా మారినవరో వాట్ టు డు తమ్ముడు సత్యం ఉన్నప్పుడు అల్లుడు సీన్ ఉండకూడదా సార్? ఎక్కడుంటారు వీళ్ళందరూ? స్టార్స్ కేం తెలుసు సార్, ఫ్యాన్స్ ఎక్కడ ఉంటారో? వాడెవడో తెలుసా? పెద్ద చీటర్. నాలో ఒకటి క్రియేట్ చేసి నిన్ను సన్నాసం చేసి